ఖ్యాతి చెందిన వ్యక్తిగా, ఎక్కువ విగ్రహాలు స్థాపించబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ అంటే చాలామందికి పేరు తెలియదు, అందుకే నేను పూర్తిగా చదివాను. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఈరోజు వరకు విశ్వవ్యాప్తంగా అత్యధిక విగ్రహాలు ఆయనకే సొంతం. ఆయన విగ్రహాలు ఒక భారతదేశంలోనే కాదు, ఒక లండన్లోనే కాదు, అమెరికాలోనే కాదు, అనేక దేశాల్లో ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అంత ఖ్యాతి ఆయన గడించడానికి కారణం భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం, ఎక్కువ జనాభా కలిగిన దేశం. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా అంటే నంబర్1 ప్లస్ ఉన్నాము. ఇటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి రాజ్యాంగం రచించడం ఎంత కష్టమైన పనో చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి పెద్ద మన భారతదేశం లాంటి అతిపెద్ద భారతదేశ ప్రజాస్వామిక దేశానికి డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా, కాన్స్టిట్యూషన్ కమిటీ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారిని నియమించడం, ఆయన ఎంతో చాకచక్యంగా ఆయన అనుభవాన్ని రంగరించి ముఖ్యంగా బడుగు బలహీన ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని, పేదల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజ్యాంగం రూపకల్పన చేశారు. దాని ఫలాలే ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. నేను ఒక ఏ సంస్థ అయ్యానంటే ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతో మంది మన రామకృష్ణరావు గారు ఐఆర్ఎస్ సెలెక్ట్ అయ్యారు, అలానే మందా జగన్మోహన్ గారు ఎంపీగా ఆయన ఎలక్ట్ అయ్యారు, కొప్పలేశ్వర్ గారు ఈరోజు ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. వీటికి కారణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక ప్రొవిజన్స్ వల్ల. అంతకుముందు మాకు స్వాతంత్రం రాకముందు 1950 వరకు ఎవరికి ఓటింగ్ రైట్స్ ఉండే కాదు, వెరీ లిమిటెడ్ పీపుల్కి, కొద్ది మందికి మాత్రమే ఎవరన్నా చట్టసభలో పంపించాలంటే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను కట్టి ఉండాలి, 8,000 పౌండ్స్ కడితేనే కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్ ఉండేది, మిగతా ఎవరికి ఓటింగ్ రైట్స్ ఉండేవి కాదు. ఈరోజు మనందరికీ ఓటింగ్ రైట్స్ ఉన్నాయంటే ఓటు వేసి మన ప్రజాప్రతినిధులను ఎన్నుకొని చట్టసభలకి ఈరోజు మనకి కావాల్సిన వాళ్ళని ఎన్నుకుని పంపిస్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం.